గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ని మీ ముందు ఉంచబోతున్నాను. అది మన యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏంటంటే, ఒకసారి ఈ ప్రోడక్ట్ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాం. చూస్తున్న ప్రోడక్ట్ బాక్స్ కేర్ స్మిత్ ప్రొఫెషనల్ కార్డ్లెస్ వాటర్ ఫ్లోజర్. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది దీంట్లో క్లియర్గా రాసింది బాక్స్ పైన. దీంట్లో యూజెస్, తర్వాత ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నా చూడండి. బాక్స్లో వాటర్ ఫ్లేజర్ కేర్ స్మిత్ కంపెనీది మిషన్ ఉంది చూడండి. ఓకే, తర్వాత యూఎస్బి కేబుల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ మాన్యువల్, యూజర్ మాన్యువల్ బుక్ ఎలా యూజ్ చేయాలో. తర్వాత రెండు జెట్ టిప్స్ ఇచ్చారు, ఒకటి తర్వాత ఒకటి యూజ్ చేయడానికి. ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీ ఏరియా సభ్యులు కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఇది ఎందుకు ఉపయోగించాలి, మన యొక్క 7 డెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించాలి. అవి ఏంటంటే, ఒకటేం టూత్ డీకే, పంటి నొప్పి, తర్వాత నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రీత్, తర్వాత గమ్ డిసీజ్ కోసం, తర్వాత ఎవరైనా డెంటల్ బ్రాస్ ఇంప్లాంట్ వేయించుకుంటే వాళ్ళ కోసం ఇది క్లీన్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత డెంటల్ ప్లేగ్యూ అంటే పంటి గారాని ఇది నివారిస్తుంది. తర్వాత ఇది ఎవరెవరు ఉపయోగించాలి, ఇంట్లో వాళ్ళందరూ ఉపయోగించవచ్చు. ఇది చాలా ఫేమస్, ఇది ఫారిన్లో ఎక్కువ ఉపయోగిస్తారు, మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇది ఉపయోగిస్తారు. ఓకే, ఇది ఇంట్లో చిల్డ్రన్స్, పెద్దలు అందరూ ఉపయోగించాలి. మెయిన్గా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉపయోగిస్తే 99% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. తర్వాత ఇది ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు, మన ఇంట్లో వాడవచ్చు, ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మిషన్ చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత దీనికి ఛార్జర్ వచ్చారు. దాని ముందు ఇక జెట్ టిప్ ఉపయోగిద్దాం. జెట్ టిప్ ఇది ఇట్లా పెట్టాలి, ఉపయోగించాలి. దీనికి జెట్ టిప్ యొక్క స్విచ్ బటన్ నొక్కితే టిప్ బయటకు వస్తుంది. ఈజీగా మనం మళ్ళా టిప్ ఉపయోగించవచ్చు. దీన్ని 360 డిగ్రీస్ మనం ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్ ఆఫ్ బటన్. తర్వాత మోడ్స్, 3 మోడ్స్ ఇచ్చారు. 3 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి నార్మల్, సాఫ్ట్, ఫ్లాష్. బిగినర్స్ అందరూ సాఫ్ట్ మోడ్ ఉపయోగించండి. ఓకే, ఇవి మోడ్స్ అన్నమాట. ఇంకా ఇది ఛార్జర్. ఈ ఛార్జర్ మనం పవర్ బ్యాంకు, ల్యాప్టాప్, మన ఇంట్లో ఉన్న సెల్ ఛార్జర్తో కూడా దీన్ని పెట్టవచ్చు. చూడండి, ఇప్పుడు నా శాంసంగ్ ఛార్జర్ ఉంది, దీంతో మనం ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా ఈ లైట్లు? ఈ లైట్లు పోయేదాకా ఉంచాలి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 14 డేస్ వరకు ఇది ఉపయోగించవచ్చు. ఒక రోజు, 2 రోజులు, 2 సార్లు ట్వైస్ ఉపయోగించవచ్చు.
ఓకే. దీని తర్వాత మనం ఈ ట్యాంక్ ట్యాంక్లో 300 ml వాటర్ 300 ml వాటర్ కెపాసిటీ ఉంది. ఈ ట్యాంక్లో వాటర్ పోసి ట్యాంక్ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ మనం వాటర్తో పాటు మౌత్ వాష్ మరియు ఉప్పు నీళ్ళు వేడి ఉప్పు నీళ్ళతో కూడా మనం ఇవి తీసుకొని వాడవచ్చు. చాలా మంచిది. తర్వాత ఈ ట్యాంక్ని క్లీన్ చేయడం చాలా సింపుల్ సులభం. చూడండి, ఓపెన్ చేసి ఇవి క్లీన్ చేసుకొని మనం మళ్ళా వాడవచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఉపయోగకరం. అందరూ దీన్ని వాడితే మీ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న డెమో ఇప్పుడు చూపిస్తా, చూడండి. దీంట్లో కొద్ది వాటర్ పోస్తాం. పోసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేయాలి. ఓకే, చూసారు కదండి, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్. ఇది దాదాపుగా 99% మీ యొక్క డెంటల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే షేర్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క వివరాలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాం. ఓకే, థ్యాంక్ యూ.